ఇక వామపక్షాలకు మళ్లీ మొండి చేయే మిగిలింది కమ్యూనిస్టులకు పొత్తులు కలిసి రావటం లేదు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటనతో పొత్తుల ఆశలన్నీ చేజారిపోయాయి ఇక వామపక్షాలు కలిసి సంయుక్తంగా బరిలోకి దిగేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది పట్టున్న జిల్లాలో చెరో నాలుగు స్థానాల్లో పోటీ చేసేలా కసరత్తు కొనసాగుతోంది మరోవైపు లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సై అంటోంది బీఆర్ఎస్ తీరుపై మండిపడుతున్న కమ్యూనిస్టులు రాష్ట్రంలో పొత్తులపై ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు కిరణ్ మరి వామపక్షాలకి బీఆర్ఎస్ మొండి చేయ చూపించింది దీనిపై వామపక్షాలు బయటికి బహిర్గతంగానే వాళ్ళ అసంతృప్తిని కూడా వెళ్లగక్కారు కొంతమంది నేతలు అయితే వామపక్షాలే కలిసి పోటీ చేస్తాయా కాంగ్రెస్ కాంగ్రెస్తో కలిసి జతగట్టే అవకాశం ఉందా దీనిపై పూర్తి అప్డేట్స్ కృప తెలంగాణ కమ్యూనిస్టులకి మొండి చేయి ఎదురుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది గతంలో పొత్తుల విషయంలో కూడా చేయి కాల్చుకున్న కమ్యూనిస్టులు మరొకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి కూడా అధికార పార్టీతో జతగట్టి కొన్ని స్థానంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న కమ్యూనిస్టుల ఆశలకి నిన్న బీఆర్ఎస్ లిస్టుతో కూడా మరొకసారి భంగపాటు ఎదురైందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కమ్యూనిస్టులు అధికార బీఆర్ఎస్ పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కూడా ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో కూడా వారు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పొత్తు నేపథ్యంలో కూడా తాము తమ నిర్ణయం ఉంటుందని కూడా ప్రకటన జరిగింది ముందుగా గడిచిన కొద్ది రోజులుగా ఇటు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కొంత మైత్రి కలిసి వచ్చిందని చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ వస్తూ వస్తు వచ్చి పెరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ అది ఎన్నికల పొత్తుల విషయంలో పలుమార్లు కూడా కమ్యూనిస్టు నేతలను అడిగినప్పుడు కూడా ఎన్నికల ముందు అధికార పార్టీ నిర్ణయం బట్టి తమ ఆలోచన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది తాజాగా నిన్న బీరేస్ లిస్టు నేపథ్యంలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులకి ఎలాంటి పొత్తులు ఉండమని ఒక ఇండికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా మరొకసారి కమ్యూనిస్టులకి పొత్తు కలిసి రావటం కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీకి అధినేతను కలిసేందుకు కమ్యూనిస్టులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అటువైపు నుంచి ఎలాంటి ఇండికేషన్ రాకపోవడంతో కూడా తమ దారి తమ చూసుకోవాలని కూడా మొదటి నుంచి భావిస్తున్నారు అందులో భాగంగానే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఇరు పార్టీల నేతలు కూడా వారికి బలం ఉన్న ఖమ్మం నల్గొండతో పాటు కరీంనగర్ జిల్లాల్లో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు అందులో భాగంగానే కూడా ఎవరితో పొత్తులు ఉన్నా లేకపోయినా కానీ రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది తాజాగా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని కూడా ఇండికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే రెండు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఆ కార్యదర్శులు ఖమ్మం జిల్లాలో వారు పోటీ చేయాలనుకుంటారు ముఖ్యంగా సిపిఐ నుంచి కొన్నెండి సామచివరావు కొత్తగూడెంలో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు గడిచిన కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా ఆ పైన పర్యటన చేస్తున్నారు ఇక సిపిఎం నుంచి కూడా తమ్మినేని వీరభద్రం ఖమ్మం కానీ పాలేరులో పోటీ చేయాలని కూడా భావిస్తుంది అందుకు సంబంధించిన ఇండికేషన్స్ ఇప్పటికే పార్టీ నేతలకు ఇచ్చిన నేపథ్యంలో కూడా తాజాగా అధికార బీఆర్ఎస్ పార్టీతో కమ్యూనిస్టులకి పొత్తు ఉండదని తేలిపోవడంతో కూడా ఇక కమ్యూనిస్టులు వాళ్ళు రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేయాలని కూడా నిర్ణయించుకుంటే తెలుస్తుంది ఇక వీటితో పాటు గడిచిన కొద్ది రోజులుగా ఇటు జాతీయ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఇక రాష్ట్రాలకు వచ్చేసరికి కాంగ్రెస్తో విభేదిస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి స్నేహాస్థం ఇటు అస్తం పార్టీ ఇస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్యూనిస్టులకి బంగపాటు ఎదురైన నేపథ్యంలో అస్తం పార్టీతో కలిసి పనిచేస్తారా లేదా లేకపోతే ముందు నుంచి వాళ్ళు చెప్పుకున్నట్లుగా ఇటు కమ్యూనిస్టులతో కమ్యూనిస్టులు రెండు కమ్యూనిస్టు పార్టీల్లో కలిసి ఎన్నికల్లో బరిలో దిగితే కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా మరొక రెండు రోజుల్లో రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా కూర్చొని ఎన్నికల్లో ఎలా పనిచేయాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా పది పలుమార్లు కూడా పొత్తుల విషయంలో తాము ముందుంటాము కలిసి పనిచేస్తామంటూ ఇప్పటికే ఆఫర్లు ఇచ్చిన నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళతో కలిసి పనిచేస్తా లేదని చూడాలి ఇంకా సిపిఐ సిపిఎం సిపిఎం నుంచి ముందు నుంచి కూడా కమ్యూనిస్ట్ కాంగ్రెస్తో కొంత కలిసి పనిచేసేందుకు కానీ సిపిఐ పార్టీ సంబంధించి కూడా కొంత ముందు నుంచి కూడా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ వస్తుంది ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో కూడా వారికి సీట్ల విషయంలో కొంత ఇబ్బందికర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురయ్యాయి కాబట్టి తిరిగి ఈసారి కూడా కా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన కూడా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానంటూ కూడా ఇప్పటికే ప్రచార నేపథ్యంలో సిపిఐ నుంచి కూడా కొన్నమి సమస్య కూడా కొత్తగూడెం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి ఒకవేళ సిపిఐ పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే కూడా మరొకసారి కున్నమి సమస్య కొత్తగూడెం నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఒక సిపిఎం పార్టీ మాత్రమే కాంగ్రెస్తో కొంత ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నా కానీ పూర్తిగా సిపిఐ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇరువురు పార్టీకి సంబంధించిన పొత్తు ఏ విధంగా ఉంటుందని కూడా ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది మరొక రెండు రోజుల్లో నిన్నటి నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా ఎన్నికల పొత్తుల అంశాల కూడా వారు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది కృప రైట్ కిరణ్